హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ, మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ అయ్యి సీసెక్షన్ డెలివరీ కనుక మీరు చేయించుకున్నట్లయితే సిజేరియన్ స్కార్స్ అనేవి ఎన్ని రోజుల్లో మాంతాయి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ కొంతమందికి పస్ అనేది చేరుతుంది, దీనికి మీరు చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే సిజేరియన్ సెక్షన్ అయిపోయిన తర్వాత స్కార్ హీలింగ్ అనేది మనం తీసుకునే ఫుడ్ని బట్టి, మన శరీర తత్వాన్ని బట్టి ఉంటుందండి, ఆ విషయం మర్చిపోవద్దు. అలానే సిసెక్షన్ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ స్కార్స్ అన్నీ 5 డేస్, కొంతమందికి 9 డేస్, అంతే 9 డేస్లో మీకు కుట్లు అనేవి ఓపెన్ చేస్తారు, కొంతమందికి 5 డేసే ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళేటప్పుడు దాని మీద ఒక బ్యాండేడ్ అనేది వేసి పంపుతారన్నమాట. మనం ఇంటికి వచ్చిన తర్వాత చిన్నగా దాన్ని రిమూవ్ చేయొచ్చు. అలాగే స్నానం అది చేసేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి, తడవకుండా స్నానం అది చేసుకోవాలన్నమాట. ఆ స్కార్కు తడవకూడదు. ఇన్ కేస్ ఏమన్నా వాటర్ వెళ్ళి తడిచినా కానీ జస్ట్ కాటన్ కానీ మెత్తటి టవల్ కానీ తీసుకొని అక్కడ రబ్ చేయొద్దు, జస్ట్ అద్దండి సరిపోతుంది. ఆ వాటర్ అంతా కూడా దాని మీద ఉన్న వాటరు, ఆ స్కార్ మీద ఉన్న వాటరు, ఆ దూది కానీ ఏదైనా పొడి టవల్ కానీ పీల్ చేసుకుంటుంది. ఆ తర్వాత బెటాడియన్ పౌడర్ అని మీకు ఇస్తారు, మీకు రిటర్న్ మీరు వచ్చేటప్పుడు కిట్లో మీకు ఇచ్చే మెడిసిన్ కిట్లో ఇస్తారు. ఇన్ కేస్ ఇవ్వకపోయినా బెటాడియన్ పౌడర్ కానీ లోషన్ కానీ తీసుకోండి. దాన్ని ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, నైట్ 4 పూట్ల 3 పూట్ల అయినా సరే మొత్తం ఒక కాటన్తో రబ్ చేసుకోండి. రబ్ చేసేసుకొని మీకు ఇచ్చే యాంటీబయాటిక్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. మెడిసిన్ స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే మీరు తీసుకునే ఫుడ్ కూడా ఎక్కువగా ఈ సాంబారు, రసాలు, పప్పు అవన్నీ మరీ ఓవర్గా తీసుకోకూడదు, లైట్గా లిమిట్గా తీసుకోవచ్చు. కాకపోతే మనకు ఒక గాయం మన మీద ఉంది కాబట్టి అది హీల్ అవ్వాలి కాబట్టి కొంచెం ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఫ్యాట్ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. అండ్ వాటర్ అనేవి ఎక్కువగా అక్కడ ఉండకూడదు, మన చెమట కూడా మనకి ఎక్కువగా అనిపించకూడదు అన్నమాట. సో అండర్వేర్ కూడా కొంచెం నిదానంగా నెమ్మదిగా కిందకి మాత్రమే ధరించండి, మరి స్కార్ మీద అయితే వేయొద్దు. స్కార్ని వదిలేయండి ఫ్రీగా, ఊన్తో జస్ట్ ఆ బ్యాండెడ్ అవి వేసేసి, ఒకవేళ ఆ బ్యాండెడ్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ బ్యాండెడ్ వేసి ఇలా చేయొద్దు. ఆ గాలి బాగా తగులుతూ ఉంటుంటేనే మనకు తొందరగా తగ్గిపోతుంది. మీరు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నవ్వేటప్పుడు, దగ్గేటప్పుడు కూడా మీకు జస్ట్ ఒక చిన్న హ్యాండ్ అనేది లైట్గా కొంచెం పట్టుకున్నట్లుగా పెట్టుకోండి. గబుక్కున నవ్వినా దగ్గినా స్కార్ అనేది ఓపెన్ అవ్వకూడదు. మీరు బాత్రూమ్ పొజిషన్కి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా, ఎక్కువగా అంటే ఎక్కువ శ్రమ పడే పనులు ఇవి కూడా చేయొద్దు అన్నమాట. సో అంతేనండి, ఇంకేమీ అవసరం లేదు దానికోసం ప్రత్యేకంగా కేర్. నార్మల్గా 10 to 15 డేస్లోనే లైట్ అయిపోతుంది, ఆ గాయం అనేది బాగా ఎండిపోయినట్టుగా అయిపోతుందండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇన్ కేస్ మీకు అలా అవ్వట్లేదు, రెడ్గా అవుతుంది, ఇచ్చింగ్ అనిపిస్తూ ఉంది, లేదంటే పస్ వస్తున్నట్టుగా ఉందంటే ఆ గాయం అనేది ఫ్యాట్, ఆ టిష్యూ అనేది ఫ్యాట్ టిష్యూ ఉంటుంది కదా మనకి లోపల, అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఫామ్ అయి ఉండొచ్చు. శుభ్రంగా ఉండకపోయినా కానీ మీకు అలాగా ఇన్ఫెక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయండి. సో పస్సే కదా అని వదిలేయొద్దు, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు క్లీన్ చేస్తారన్నమాట. మళ్ళీ డ్రెస్సింగ్ అనేది నీట్గా ఆ పస్ అంతా తీసేసి అవసరమైతే కుట్లు వేస్తారు.